నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. స్వామి, ఈ గ్రామం చుట్టుపక్కల నాకంటే అందగాడు ఎవరు ఉండకుండా చూడు. అట్లనే రోజు నాకులు తీర్సు. తెలుసు కదా నాకులు అంటే ఏందో. అది స్వామి ఏందో తెలుసో తెలియకో పద పద్దనే తాగేస్తాడా? తప్పు ఉంటే క్షమించు స్వామి. ఓరి దేవుడా, ఈ జనాలంతా స్వార్థపరులు స్వామి. ఎట్లంటావా, ఏందన్నా కష్టం వచ్చిందనుకో అసలు దేవుడు దయ్యే లేదంటారు. అంతా బాగుండిందనుకో అబ్బా అంతా దేవుని దయ్య స్వామి అంటారు. కానీ నేను అట్లా కాదు. దా కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుడా నువ్వే దిక్కంట. నీ కష్టం ఎక్కడొచ్చిందిరా, అందరికీ నువ్వే కష్టాలు తెప్పిస్తున్నావు. అన్నా ఇక్కడ తడికి నాగరాజు వాళ్ళు ఇల్లు ఎక్కడన్నా? ఎవరు వాలంటీర్ నాగరాజు కాడా? తడికి నాగరాజు ఇల్లన్నా? వాడేలారా, ఈ మధ్య వాలంటీర్ జాబ్ వచ్చిందని తడికి తీయేసి వాలంటీర్ని పెట్టుకున్నాడా? వాంతా ఏం పని, భూమి పేపర్లు కల్లా? కాదన్నా, పింజిని తీసుకోవాలా, కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా. అలాంటిదేం లేదన్నా, నాకు పెళ్లి చూపులన్నా. పెళ్లి చూపులా? ఏం పని చేస్తాడవో? నేను బెంగళూరులో జాబ్ అన్నా, 38,000 జీతం. అబ్బా మంచి సంపాదనరా. అంటే పెళ్లి చేసుకునే బెంగళూరులోనేనా కాపురమా? అంతే కదన్నా. మా ఊర్లో ఉండవు అన్నమాట. అన్నా అడ్రస్ ఎక్కడన్నా? చెప్తా చెప్తా. మే మోనికా ఇట్లరా. ఏంది కృష్ణగాడు పిలుస్తా అన్నాడు. నా ఫ్రెండ్ నీకు అన్నయ్య తల్లే. రాకి కట్టు కట్టుమ్మ. ఏంటంటే అబ్బా లడ్డులా ఉన్నాడు. కట్టు. ఎక్కడికి పోతున్నారు? పని మీద పోతున్నాం. ఊర్లో మా చెల్లె ఎంత అందంగా ఉందంటే కాబోయే భార్య ఇంకెంత అందంగా ఉంటుందో. అన్న అడ్రస్ చెప్పనా? వారిని అందంలో నా అవపాట్లో ఇప్పుడు నీకు రాకి కట్టింది చూడు. ఆయన పెళ్లి కూతురా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నా? లేకపోతే మీరు ఆడించో వచ్చి పెన్నిళ్ళు చేసుకుంటా పోతే ఉండూరల్లో మేము చేతులు పిసుకోలేమురా. బేవర్స్ నా కొడక. ఏం చేస్తున్నావు అన్నా? మాట్లాడితే మెడితో కొడుతున్నా కొడక, పాతండు. ఎవడన్నా పెళ్లి చూపులు గింజ చూపులు అని మా ఊరికి వస్తే నరికేస్తున్నా కొడకలారా. ఉందాడా? ఏం ఇంటికాడికి వచ్చేసింది? మళ్ళా ఎవరి దగ్గర కొట్టిస్తుందో ఏమో పాప. మొన్న పంచాయతీ జరిగింది కదా, అప్పటి నుంచి మా నాయన ఏదన్నా పని చూసుకోరా అంటున్నాడు. నాకా ఏం పని చేయాలనే ఇంట్రెస్ట్ లే. ఏం చేద్దామని నాకు పిచ్చి పట్టిపోతుంది. కానీ ఏదో ఒకటి చేయరా, చేద్దామనిపిస్తుంది. కానీ ఏం చేస్తున్నారు? ఏందిరా సుకన్య నా కోసం ఇంటికొచ్చింది? ఈ ఎమ్మి నన్ను ఏడ మూడి చెట్లు ఉందిరా, నేను పోతాండు. ఏంది మే సుకన్న, హైదరాబాద్లో కొట్టించింది సరిపోదా? ఊర్లో కూడా కొట్టించాలా? అది కాదురా, హైదరాబాద్లో అంటే మా అన్నకు దొరికిపోయినాము. ఆడ కూడా నాకు కృష్ణే కావాలని పట్టుబట్టినాను అనుకో,
ఈ పాటికి నాకు పెండ్లు అయిపోయేది. చెప్పు, అట్నే చేసేదా? నిజమే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కావాలంటే ఇప్పుడు బొట్టు కట్టుకో. కట్టేస్తా. కృష్ణ, అందరూ ఉన్నారు, చాటుకు పోదామా? చిన్నగా పదమే పని చూసిపోతుంది. సుకన్యా, చాటుకని చెప్పి మీ తాతలు ఇంటికి తీసుకొచ్చినవేంది మే? మరి ఆడికి తీసుకుపోవాలి. నేను తీసుకెళ్తారా? కృష్ణ, ఇక్కడ ఎవరైనా ఉండారా? చూసివే, మనం చెప్పింది మనకే వినిపిస్తుంది. అంటే ఎవరు లేరు. అవునరా, నువ్వు చావు కేకలు పెట్టినా ఎవ్వరికి వినపడవు. అదే, నువ్వు చేసే పనులకి నేను అరిస్తే ఎవ్వరికి వినపడవని చెప్తాండా. నువ్వు చాలా దూరం పోతానవే. సరే గాని, నువ్వు ముందు బొట్టు కడతావా, ఊ చేస్తావా? మరింగేంది లేటు కానీ. నా కొడక నిన్ను కట్టేది, నిన్ను ఎంత కొడకా, నువ్వు మాత్రం మారవరా? చెప్పుకోటా, మా అక్క పెళ్లి చెడగొట్టండ్లా. ఏంటక్క, పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది, ఇంకా రెడీ కాకుండా ఉండవు? ఇంకేం పెళ్లి కొడుకే, కృష్ణగాడు రాఖీ కట్టిచ్చేశాడు పెళ్లి కొడుకుకి. వాణ్ణీ, నా కొడక ఇంకోసారి ఊర్లో ఏ ఆడపిల్లకి వెళ్ళన్నా చూసినావనుకో, నువ్వులే సస్తావంతే. సుకన్యా, కొట్టినావు కొట్టినావు కొట్టినావు. నువ్వెందుకు కొట్టినా? నేను నిన్ను ఎందుకు కొట్టలేదు తెలుసా? ఎందుకంటే నువ్వు యాడవుతాను ప్రేమిస్తావని ఆశమే. ఆశ చచ్చిపోయింది. పైగా నన్ను కొట్టిన చోటు ఎవరికి చెప్పుకోకుండా కొట్టినావు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామే. కానీ ఎట్లబ్బా? ఏం మామా, మడికాడికి పింటివా? పోరే, నీదేం పనే? బా, మా ముందులో ఉన్నారు కాబట్టి. రే, నేను మందులోనే ఉన్నారే. సరేలే పో. అమ్మా. రే, ఎవరా? నేనేలే కృష్ణాన్ని. ఈ టైంలో ఏమే? మోటార్ దొంగలు పోతానులే. నేను మరీ అంతసేపు నా కొడుకు కాదు. జాకెట్ ఓయమ్మా, తెలిసి నా గోరి కట్టేసా స్వామి. లంగా వద్దులే, నేను అంత తేడా నా కొడుకు కాదు.
లోదుస్తులు పోయినాయని బయట ఎవరు చెప్పుకోరు. నా ప్రతీకారం తీర్చుకుని ఇంతకంటే మంచి అవకాశం రాదు. సుకన్యా చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే మా మిస్టర్ మచ్చా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూలేలా, నువ్వు పెండ్లి వయసుకు వచ్చినావు, నేను పెండ్లి వయసులోనే ఉండా. నాకు ఆస్తి చాలా ఉండదు, నీ కాస్త అక్కర్లే. మీ ఇంట్లో ఓ మాట చెప్దాం, ఒప్పుకున్నారనుకో ఓకే, లేదంటే ఇప్పుడే బొట్టు కట్టేస్తా. యాదవ్ చెప్పులేలావతి కాదురా, సుకన్య. సుకన్యానా? మీ ఆవుకు పచ్చిగడ్డ ఎక్కువ వేసినారు, కొంచెం తగ్గించండి, పాలు ఎక్కువ వేస్తుంది. కొరకతో కొట్టాలండి.